आचार्य नागार्जुन विश्वविद्यालय में प्रभुत्वं निर्वहिस्तुन्न जॉब मेला कार्यक्रम में अर्हुलैन निरुद्योगुलकु मात्रमे उद्योगालकु एंपिक चेयालनी नूतन जॉब क्यालेंडर तो राष्ट्रंलो खालीगा उन्न पोस्टुलनु भर्ती चेयालनी चदुवुकुन्न चदुवुकु तग्ग गौरवप्रदमैन उद्योगालु मात्रमे इव्वालनी डिमांड चेस्तू गुंटूरु जिल्ला तेलुगु युवत अध्यक्षुलु रावीपाटी साईकृष्ण आध्वर्यंलो कृष्णा जिल्ला तेलुगु युवत अध्यक्षुलु दंडमूडी चौधरी गुंटूरु जिल्ला प्रधान कार्यदर्शि शेख नागुल्वीरा राष्ट्र तेलुगु युवत उपाध्यक्षुलु शेख फिरोज అధికార ప్రతినిధి బండారు వంశీ పొన్నూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మేడ వెంకటకృష్ణలతో కలిసి మటన్ కొడుతూ చేపలు అమ్ముతూ మటన్ కొట్టే ఉద్యోగాలు కాదు మల్టీనేషనల్ ఉద్యోగాలు కావాలని నిరసన వ్యక్తం చేశారు. కేవలం వైకాపా జాబ్ మేళ పేరిట వైకాపా కార్యకర్తలకే కాక నిరుద్యోగులందరినీ సమాన భావంతో చూడాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనకారులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పెదకాకాని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ కొండపు శేఖర్ బాబు అధికార ప్రతినిధి బాజీ వెంకటరావు షేక్ షుకూర్ ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు కార్యదర్శి మాచవర్పు దాసు తెలుగు యువత మచిలీపట్నం ఉపాధ్యక్షులు మండవ అన్వేష్ కార్యదర్శి కోరసీక శ్రీనివాస్ పెదకాకాని ఉపసర్పంచ్ వెలివేటి మురళి ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచోడు మణి రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి శేషు చేబ్రోలు కిరణ్ గుంటూరు పశ్చిమ తెలుగు యువత ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు సాదినేని గోపి అబ్దుల్ రజాక్ సిగిరిశెట్టి లీలాకృష్ణ తాడిబోయిన ప్రభు కిషోర్ యాదవ్ తిమిది హేమంత్ ఆరుద్ర మహేష్ కోరసిక్కి శ్రీను సాయి షేక్ పండు మాబుసుబాని ఎండి సోని షేక్ షాహి షేక్ ముజీబ్ షేక్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఊరూరా యువబేరీలంటూ తిరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వైజాగ్ లో గుంటూరులో తిరుపతిలో జాబ్ మేళాలు అంటూ అంగరంగ వైభవంగా ఫ్లెక్సీలు వేయించుకుని పెద్ద ఎత్తున పెట్టడం జరుగుతూ ఉంది. రేపు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. అయ్యా మేము అడుగుతున్నది ఒకటే, మీరు ప్రైవేట్ ఉద్యోగాలు కాదు ఇవ్వాల్సింది, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలా? మీరు ఇస్తామన్న 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలా? లేని పక్షంలో యువతలో నిరుద్యోగంలో అభద్రతా భావం ఏర్పడి గౌరవప్రదమైన చదువులు చదువుకున్న యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఉన్నత చదువులు చదువుకొని గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసుకోవాల్సిన యువత ఈరోజు మీరిస్తున్న సెక్యూరిటీ ఉద్యోగాలు, గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు, అలాగే ఇక్కడ చూసుకుంటా ఉంటే అటెండర్ ఉద్యోగాలు, పీన్ ఉద్యోగాలు విజయవాడలో ఇచ్చారు. 92,000 మంది ఉద్యోగాలకు అప్లై చేస్తే మీరు ఇచ్చే చేతులు దులిపేది కేవలం 10,000-20,000. అది కూడా ఏం ఉద్యోగాలు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు. గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే మంగళగిరిలో ఇదే గడ్డ మీద ఎన్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇదే నాగార్జున విశ్వవిద్యాలయాన్ని చదువుకున్నా, ఇదే నాగార్జున విశ్వవిద్యాలయం వెనకాల ఉన్న ఐటీ టవర్స్ ఉన్నాయి, ఈరోజు ఖాళీగా బోసిపోయి ఉన్నాయి. అదే కనుక ఇక్కడ ఐటీ